నీ పేరు? రవీంద్రాచారి. చారి గారు ఏం చేస్తారు మీరు? నేను కార్పెంటర్ చేస్తాను. కార్పెంటర్ చేస్తారా? ఎట్లుంది మీ కార్పెంటర్లకు ఏమన్నా సాయం చేసిండ కేసీఆర్? అసలు ఏం చేయలేదా ఇదివరకైతే? మాకేం చేయలేదు. ఇక ముందైనా మాకు కొద్దిగా సాయం చేస్తే అందరూ మంచిగా వృద్ధిలోకి వచ్చి ఒక అభ్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఓకే, అంటే నేనేమంటున్నా, కార్పెంటర్ వర్క్ చేస్తావు కదా, మీకు ఏమిస్తే మంచిగా ఉంటుంది? అంటే కార్పెంటర్లు ఏం కోరుకుంటారు అసలు? మేము ఎక్కువ మాకు మిషన్స్ కావాలి. కరెంటు బిల్లు సబ్సిడీ సబ్సిడీ ఇదివరకైతే ఒకప్పుడు ఉండే, ఇక ముందు కూడా ఈ సబ్సిడీ మీటర్లు మాకు ఇచ్చి ఇంకా విజయవంతం చేయాలి. ఓకే, ఇక్కడ ఎట్లుందన్న, ఈటల రాజేందర్ మంచిగా చేసిండా లేదంటే ఈసారి మరి కాంగ్రెస్ ఏమైనా అవకాశం ఉందా? ఈ బై ఎలక్షన్ ఉంది కదా ఇప్పుడు, అందుకోసం అడుగుతున్నా, ఎవరు కోటేస్తే మంచిగా ఉంటుంది అంట? ఈటల రాజేందర్ గారు అనే వ్యక్తి, ఆయన ఒక ఇదివరకు ఎట్లుండే అంటే తానంతటా తాను ప్రజల్లోకి వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి వచ్చిండు. కానీ ఇంతకుముందు ఇనుగాల పెద్దిరెడ్డి నాయకత్వంలో ఆయన గెలిచిన 5 సంవత్సరాలు కూడా ఆ ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని విమర్శించి ప్రతి సమస్యను అది అడిగి తెలుసుకొని వారిని ఒక అభ్యున్నత స్థాయికి తీసుకొచ్చి అందరు ప్రజల్లో అది మెలకువ తీసుకొచ్చేది. ఇది వరకు గెలిచిన కాంచెలు ఒక్కసారి రాలే. అది ఎవరో రాజేందర్ రెడ్డి గోలు గాలు తీసుకొస్తే వచ్చి వాళ్ళతో మాట్లాడు పోడు అట్లాంటి చేసుడే. కానీ మరి వాడకు గిది ఉన్నది, ఈ ప్రజలు ఇంత సమస్యలతో ఎదుర్కొంటారు, ఈ కరెంటు లేదు, ఈ నల్లాలు లేవు, ఈ సీసీ రోడ్లు లేవు అనేది ఒక్కటి కూడా లేదు. అంటే ఇది కేసీఆర్ చేయలేడు అనుకుంటున్నాము, రీటల్ రాజేందర్ చేయలేడు? కేసీఆర్ చేయలేదని మేము అనుకోం. ఎందుకంటే మన ఇప్పుడు కేసీఆర్ని మనం ఎట్లా అడుగుతాం? మనం డైరెక్ట్ ముఖ్యమంత్రిని అడగలేం కదా, మంత్రిని అడుగుతాం. మన ఈయనే మనకు అందుబాటులో లేనప్పుడు కేసీఆర్ను మనం ఎట్లా విమర్శిస్తాం? ఓకే, అయితే ఇప్పుడు మరి బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి మీ రోడ్డు ఓటు ఎవరికి వేస్తారు? 100కి 100% బీజేపీకి మాత్రమే ఇయ్యం. ఈటల రాజేందర్ని గెలిపించుకునే అవకాశం అయితే లేదు. టీఆర్ఎస్ గెలుస్తుందా ఇక్కడ? పక్క. కాంగ్రెస్ ఏమైనా ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ ఇది వరకు లేదు, ఇప్పుడు కూడా అంత లేదు. ఓకే అన్న. మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, ఎట్లా ఉంది ఇక్కడ, అంటే హుజూరాబాద్లో ఏమనుకుంటున్నారు ప్రజలంతా, మీ యువకులు ముఖ్యంగా ఏమనుకుంటున్నారు? ఇక్కడ మేము అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి, యువకులు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది పక్కా వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే అతను సార్ పెట్టిన ప్రతి ఒక్క సంక్షేమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకా ఒకటి ఏదో ఏదో మనం ప్రతి ఒక్కరు చూసుకున్న రైతులకు కానీ విద్యార్థులకు కానీ మన రైతు బంధు కానీ ఏదైనా ప్రతి ఒక్కరు చూసుకున్నా కూడా మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే చేసినవే చెప్తున్నారు కానీ చేయని సమస్యలు కూడా ఉన్నాయి ఇంకా. కాబట్టి యువకులకు ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా, మేమంతా బీజేపీ వైపు ఉన్నామని కొంతమంది అంటున్నారు కదా, అంటే మీ దాంట్లో ఎట్లా అనిపిస్తుంది? ఒకటి ఇప్పుడు చేసినాయి అనేది మనకు చెప్పుకుంటున్నాం కదా, ఇక ముందు చేస్తారనేది ఆశ అనేది మనకు ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇది ముందు వచ్చిన వాళ్ళు చేస్తారో చేయలేదో మనకు చెప్పలేము. ఇప్పుడు మనం చేసినా అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇక ముందు వస్తే మాత్రం మనకు వాళ్ళు కూడా చేస్తారని మనకు ఒక ఆశ అనేది ఉంటుంది కదా. అదే అందు గురించి మనం టీఆర్ఎస్ పార్టీ గురించి అనేది ఓటేయడం తప్పనిసరి అండి. ఓకే, థ్యాంక్ యూ. బాబు మీ పేరు? నర్సయ్య. నర్సయ్య, ఏం చేసినావు బాబు ఇన్ని రోజులు, ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు బట్టి వ్యవసాయం చేసినావు, కూలి పని కూడా చేసుకుంటాను. వ్యవసాయం చేసినావు కదా, ఎన్నో ఎలకల్లో చూసుకుంటూ వస్తున్నావు కదా, ఎట్లున్నది? ఒకప్పుడు రైతులు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా వస్తున్నాయని? ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. మా సర్పంచ్ గెలిచిన కంచెల్లి ఇంకా అక్కడ మనం శానవనంగా ఆదరణంగా చెట్లానంగా అన్ని విధాల సౌకర్యం వల్ల మా సర్పంచ్ ఎక్కిన కంచెల్లి సూపర్. అంటే ఈటల రాజేందర్ ఏం చేయలేడు? ఈటల రాజన్న అంటే ఏం చేసిండు? ఏం లేదు. అంటే ఇప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉంది, అన్ని ఇస్తున్నాడు? మంచిగా ఉంది, అన్ని ఇస్తాడు, పింఛన్లు కానీ ఎవ్వి కానీ అన్ని మంచిగా చేస్తావలేదు చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, ఆయన రాజీనామా చేసిండు కదా, ఈ ఎన్నికలలో ఓటు ఎవరికి ఇస్తాం మరి? మేము కారు కూరకు ఇస్తాం. ఎందుకు అంత గట్టిగా ఎందుకు అనుకున్నారు? అట్లా గట్టిగా ఎందుకు అనుకుంటారంటే ఇక మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి గట్టిగా అనుకుంటాం. అంతే అంటే ఇక్కడ బీజేపీ కూడా ఉంటుంది, కాంగ్రెస్ కూడా ఉంది కదా, మరి వాళ్ళకి ఎందుకు వేయరు, ఈయనకి ఎందుకు వేస్తారు? ఈయనకి ఎందుకు వేస్తారంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి కారు గుర్తుకే వేస్తాం. నువ్వే ఒక్కనే అనుకుంటున్నావా? ఊర్లో చాలా మంది నీళ్ళే, ఊళ్ళే కాదు దేశం అంతటా కారు గుర్తుకే అంటారు. ఖచ్చితంగా కారే కారే గెలుస్తుంది.